శత్రువులు చాలా ఎక్కువగా ఉన్నారండి బాబు. ఈ శత్రు బాధను మేము భరించలేకపోతున్నాము. ఈ శత్రువుల్ని మా బాధ నుంచి మేము ఎప్పుడు పోతుంది, కోర్టు సమస్యల్లో విపరీతంగా బాధపడుతున్నాము, ఎప్పుడు మేము బయటకు వస్తాము అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా ప్రచ్చంగిర అమ్మవారు ఒక మహాశక్తి. అది ఆమె ఒక వరం మీ అందరికీ. ఆ అమ్మవారు ప్రచ్చంగిర తల్లి ఏంటంటే 1000 ముఖాలు, సింహముఖాలు కలిగినటువంటి తల్లి ఆమె. నరసింహస్వామి వారు హిరణ్యకశిపుణ్ణి చంపిన తర్వాత ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఆయనలో ఉన్నటువంటి లోన ఉన్నటువంటి శక్తే ఈ ప్రచ్చంగిర అమ్మవారు అన్నమాట. అందువలన ఈ ప్రచ్చంగిర అమ్మవారిని మనం ప్రత్యేకమైనటువంటి గుళ్ళు ఏమి లేవు, మనకు మనమే ఒక నిరాకార రూపంలో మనం పూజ చేసుకోవాలి. ఫోటో ఉంటుంది, ఆ ఫోటో పెట్టుకొని సాకార రూపంలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రచ్చంగిర అమ్మవారికి ఓం ప్రచ్చంగిరాయై నమః అనే మహామంత్రం చాలు. పెద్ద పెద్ద బీజాలతో మనం చేయాల్సినటువంటి పని లేదు. ప్రతి అంగిర, ప్రచ్చ అంగిర అంటేనే శత్రువులను తిప్పి కొట్టడం. అంటే ఈ అమ్మవారిని ఎవరైతే పూజ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకందరికీ కూడా శత్రువులు ఉంటారు కదా. ఈ పూజ చేసేటటువంటి భక్తుడికి మేము హాని చెయ్యాలి, మేము ఏదో ఒకటి వీడిని చెయ్యాలి అన్న ఆలోచన వస్తేనే చాలు, ఈ ప్రచ్చంగిర అమ్మవారు వెళ్ళి వాడిని కొట్టేస్తుందన్నమాట. కాబట్టి ఈ ప్రచ్చంగిర అమ్మవారిని, అందుకనే ప్రచ్చంగిర అమ్మవారు పూజ చేసిన వాడి పంచన ఉండద్దు అనేటటువంటి సామెత వచ్చిందని సరదాగా చెబుతూ ఉంటారు. ఆ ప్రచ్చంగిర అమ్మవారు ఉగ్రశక్తి కదా, మరి ఏమైనా పూజించవచ్చా పూజించకూడదా అనేటటువంటి భావన చాలా మందిలో, ఆ డౌట్ అనేటటువంటి చాలామందికి ఉంటుంది. ఆ ఫోటోని ఇంట్లో పెట్టుకోవచ్చా అని డౌట్ చాలామందికి ఉంటుంది. ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. ఆ అమ్మవారిని అపార కరుణామయ, ఆమె ఉగ్రస్వరూపిణిగా ఉంది అంటే ఆ సందర్భంలో ఆ రాక్షసుల్ని చంపేటప్పుడు, భండాసుర యుద్ధం జరిగేటప్పుడు ఆ లలితా త్రిపుర సుందరి యొక్క శరీరం నుంచి ఈ యొక్క ప్రచ్చంగిర, వారాహి, ఈ యొక్క తార, ధూమావతి ఇలాంటి దేవతలందరూ కూడా ఆమె శరీరం నుంచి పుట్టి ఈ దుష్ట సంహారం అనేటటువంటిది చేశారు. కాబట్టి శత్రువుల పాలిట ఆమె మహాకాళి, పంచమహాకాళికల్లో ఒకటి ఆమె ప్రచ్చంగిర. కాబట్టి మరి భక్తులకి ఏమిటిరా అంటే, భక్తులకి ఆమె పార్వతీదేవి, కల్పతరువు, ఆమె కామవృక్షము, కామధేనువు, కల్పవృక్షము. ఆమె శాంతస్వరూపంలోనే ఉంటుంది. కాబట్టి ఏ విధమైనటువంటి సందేహము అవసరం లేదు. అమ్మవారికి చక్కగా పసుపు కొమ్ములు దండ వేయొచ్చు, తర్వాత ఎండి మిరపకాయల దండ వేయొచ్చు, అలాగే మిరియాలు పెట్టి ఆ మిరియాలతో అమ్మవారికి నివేదన చేయొచ్చు, అలాగే అమ్మవారికి హోమం మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎక్కడికో బయటకెళ్ళి ఎవరో చేస్తున్న చోట మనం చేయాల్సిన అవసరం లేదు. రోజు చేసుకునేటటువంటి భక్తులు కూడా ఉన్నారు. నిత్య అగ్నిహోత్రంలో వాళ్ళు చిన్న అపక లాంటి చిన్న అది పెట్టుకొని, చిన్న మూకుడి లాంటిది పెట్టుకొని అందులోనే చిన్న చిన్న పొల్లలు పెట్టి అమ్మవారికి ఓం ప్రచ్చంగిర ఆయన మహా అనే మహామంత్రంతో మీ ఇంట్లో ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు అమ్మవారిని. అయితే ఈ ప్రచ్చంగిర అమ్మవారి యొక్క అర్చన, కుంకుమార్చన, పూజ, నిమ్మకాయల దండ, నిమ్మకాయ పెట్టి పూజ చేయొచ్చు, నిమ్మకాయల దీపారాధన నువ్వుల నూనెతో వేసి, నేతి దీపంతో వేసి అమ్మవారికి అందరికీ కూడా ఈ ప్రచ్చంగిర అమ్మవారికి మనం పూజ చేయొచ్చు. ఈమె యొక్క స్వరూపం ఏదో కాదు, అప్పుడు మనకే అలంపురంలో ఉన్నటువంటి జోగులాంబ అమ్మవారి స్వరూపం పంచమహాకాళికల్లో ఒకటి. లంబస్తనీం వికృతాక్షిం ఘోర రూపాం మహాబలాం, తర్వాత ప్రేతాసన సమారూఢాం జోగులాంబాం నమామ్యహం అన్నాం. అంటే ఈమె వికృతమైనటువంటి కళ్ళు కలిగినటువంటి తల్లి, తర్వాత ఘోర రూపములో ఉంటుంది, మహాబలశాలి, ప్రేతాసన సమారూఢాం, ప్రేతాసనం మీద కూర్చొని ఉంటుంది ఆసనంగా వేసుకునే మహాకాళి స్వరూపం అది. కాబట్టి లంబస్థనీయం అంటే తన యొక్క స్థానాలన్నీ కూడా పెద్ద పెద్దగా ఉండి ఆ తల్లి యొక్క ఆరాధన మనం చేసినప్పుడు ఈ శత్రువులంతా కూడా పటాపంచలైపోతారు. ఆమె బెజవాడ కనక దుర్గమ్మ తల్లి. కాబట్టి ఈ నిస్సందేహంగా ఈ భక్తులందరూ కూడా ఈ ప్రచ్చంగిర అమ్మవారు శత్రు బాధలతో పడుతున్నటువంటి వాళ్ళు, కోర్టు సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో
అటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని ఆరాధించడం ద్వారా ఆ బాధల నుంచి మీరు విముక్తులవుతారు. మరి ఇంతకుముందు ఈమెను ఎవరు పూజించారు, ఏమి లాభం పొందారు అంటే, రావణ బ్రహ్మ కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు ప్రార్థించాడు. అతని అసలు పేరు మేఘనాథుడు. అతను ఇంద్రుని జయించాడు కాబట్టి ఇంద్రజిత్ అని పేరు వచ్చింది. ఇంద్రుని జయించే శక్తి ఎవరిచ్చారు? రావణాసురుడే ఇంద్రుని జయించలేకపోయాడు కాబట్టి ఇంద్రుడు ఇంద్రజిత్ అనే పేరు రావణుడికి రాలేదు. అంటే ఈయనకి ఇంద్రుని జయించేటటువంటి శక్తిని ఈ అమ్మవారు ప్రత్యంగరా ఇచ్చింది. ఈమె అక్కడ శ్రీ లంకలో మనకి ఈ ప్రత్యంగరా అమ్మవారి పేరే నికుంబలాదేవి. ఆ నికుంబల్ని నికుంబల అమ్మవారిని మేఘనాథుడు, రావణ కుమారుడైనటువంటి మేఘనాథుడు మహా నిష్టాగరిష్టతో పూజ చేశాడు. నిష్టాగరిష్ట అంటే ఏదో మడికట్టుకొని ఏదో పిలక పెట్టుకొని ఏదో బిల్డప్ పూజల్లాగా కాదనమాట. అంటే కఠోరమైనటువంటి ధ్యానంతో కాన్సన్ట్రేషన్తో మనం ఆ అమ్మవారి యొక్క పూజ చేశాడు. ఇప్పుడు మనం పూజ చేసుకుంటే 10 మందిని పిలుచుకుంటాం, వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటాం. ఇలా చేస్తే ఇంకా అమ్మవారు ఏమొస్తుంది, బంధువులకి ఎగ్జిబిషను, ఫ్రెండ్స్ని పిలుస్తాం, కూర్చుంటాం, మన కాన్సన్ట్రేషన్ పోతుంది అమ్మవారికి చేసేది. ఓ పక్క వీడియోలు, ఓ పక్క వాట్సాప్లు రాదు కదా. కాబట్టి ఇలాంటివి ఏమీ లేకుండా ఏకాంతంగా కూర్చొని సీక్రెట్గా ఇంద్రజిత్తు పూజ చేసి ఆ అమ్మవారిని, కుంబల అమ్మవారిని ప్రత్యక్షం చేసుకున్నాడు. ప్రత్యక్షం చేసుకున్నప్పుడు ఆయనకి ఎంత గొప్ప శక్తినిచ్చాడు అంటే, అమ్మవారు ఇచ్చింది అంటే మాయాశక్తినిచ్చింది. జ్ఞాని నామపి చేతాంసి దేవీ భగవతి హిసా బలాదకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి యా దేవీ సర్వభూతేషు మాయారూపేణ సంస్థ నమస్తస్యై 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 నమో నమః. అంటే మేఘాలలో రామచంద్ర ప్రభువుకి లక్ష్మణునితో యుద్ధం చేసేటప్పుడు అప్పటికప్పుడే ఇంద్రజిత్తు పక్కన ఉంటాడు. అప్పటికప్పుడే బాణం వేద్దామనుకునే లోపల మేఘాలలో మాయమైపోతాడు. మళ్ళీ అప్పటికప్పుడే మళ్ళీ ఇంకో చోటకు వస్తాడు. ఈ విధంగా ఈ మాయా విద్యలో ఆరి తేరినటువంటి ఈ యొక్క ఇంద్రజిత్తు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి, ఆ తర్వాత ఆదిశేషుడి అవతారమైనటువంటి లక్ష్మణుడికే ముచ్చెమటలు పట్టించాడనమాట. కాబట్టి ఆ ఆంజనేయ స్వామి కూడా బిత్తరపోతాడు. కాబట్టి ఇంత మహత్తరమైనటువంటి శక్తిని ఈ ప్రత్యంగిర అమ్మవారు ప్రసాదిస్తుంది. కాబట్టే శ్రీరామచంద్ర ప్రభువు కానీ ఈ ఆంజనేయ స్వామి వారు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, తారాదేవిని రక్షణగా, రావణుడికి రక్షణగా తారాదేవి వచ్చిన, ఇంద్రజిత్తుకి రక్షణగా ప్రత్యంగిరాదేవి వచ్చిన వాళ్ళకి నమస్కారం చేస్తారు. వాళ్ళ విధి విధానాలని గౌరవించి ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకొని శ్రీరామచంద్ర ప్రభు రామో విగ్రహవాన్ ధర్మ కాబట్టి ఆ రామచంద్ర ప్రభు ధర్మానికి విగ్రహం మరో రూపం కాబట్టి, నిలువెత్తు రూపం కాబట్టి ఆ అమ్మవారు నికుంభలాదేవి అమ్మవారు అంటే ప్రత్యంగిర అమ్మవారు శ్రీరామచంద్రుడికి సపోర్ట్ చేసింది. కాబట్టి మనం కూడా ధర్మ మార్గంలో ఉన్నప్పుడు ఎటువంటి శత్రువులున్నా, ఎటువంటి శత్రు పీడలున్నా, ఎటువంటి కోర్టు సమస్యలు ఉన్నా సరే, అవన్నీ కూడా మనకి ఈ అమ్మవారు తీర్చివేయడం జరుగుతుంది. మీరు ఫ్రీ అవ్వచ్చు, ఇంట్లోనే మీరు పూజ చేసుకోవచ్చు. ఈ ఇంట్లో ఫోటోలు పెట్టుకోకూడదు, ఇంట్లో ఉండకూడదు, ఇట్లాంటి మూఢనమ్మకాలు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ మాట వినాల్సినటువంటి అవసరం మీకు లేదు. సాక్షాత్తు జగన్మాత అయినటువంటి పార్వతీదేవియే ఆ ప్రత్యంగిర అమ్మవారు. శుభమస్తూ.